హాయ్, అందరికీ నమస్కారం. ప్రీవియస్ సెషన్లో ఎగ్జిక్యూట్ స్కేలార్ గురించి చూసాం. సో ఈ సెషన్లో మనం డేటా రో ఎలా వర్క్ చేస్తాం, డేటా రో యూజ్ చేసి ఎలా వర్క్ చేస్తాం అనేది చూద్దాం. సో డేటా టేబుల్ మీద ఎలా చేస్తాం, డేటా సెట్ మీద ఎలా తీసుకొని చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫామ్ తీసుకున్నాను, ఐడి నెంబర్ ఇచ్చి నేను ఇక్కడ సెర్చ్ బటన్ ప్రెస్ చేస్తే దాని పర్టికులర్ డీటెయిల్స్ అనేవి నాకు అక్కడ రావాలి. సో ఇక్కడ నేను కోడ్ అనేది రాసుకుంటున్నాను. సో కనెక్షన్ డాట్ ఓపెన్, ఎస్క్యూఎల్ కమాండ్ సిఎండి ఈక్వల్స్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్. సో సెలెక్ట్ నేమ్, రైట్, సెలెక్ట్ నేమ్, ఫోన్ నంబర్. సో మనకి టేబుల్లో ఉన్న ఈ డీటెయిల్స్ అనేది ఫ్రమ్ రిజిస్టర్ వేర్ ఐడి ఈక్వల్స్ టు, సో టెక్స్ట్ బాక్స్ 1 నుంచి ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ నుంచి తీసుకొని ఇస్తున్నాం. అండ్ ప్రీవియస్ మనం ఏం చేసామంటే డేటా రీడర్ యూజ్ చేసి చేసాం. సో ఒకసారి అది కూడా చూద్దాం. ఎస్క్యూఎల్ డేటా రీడర్, ఎస్క్యూఎల్ డేటా రీడర్ డిఆర్ యూజ్ చేసి కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ రీడర్ వైల్ డిఆర్ డాట్ రీడ్ ఎల్విఎల్ నేమ్ డాట్ టెక్స్ట్ అండ్ ఎల్విఎల్ ఫోన్ నంబర్ డాట్ టెక్స్ట్ అండ్ ఎల్విఎల్ అడ్రస్ డాట్ టెక్స్ట్ లోకి వాల్యూస్ అనేది మనం అసైన్ చేసాం. సో ఇవన్నీ డిఆర్ ఆఫ్ 0 డాట్ టూ స్ట్రింగ్. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకి నేమ్ కదా టేబుల్లో మనం తీసుకుంది. సో అది వచ్చేసి 0 ఇండెక్స్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫోన్ నెంబర్ 1లో ఉంటుంది అండ్ అడ్రస్ 1 వచ్చేసి 2లో ఉంటుంది. సో నెక్స్ట్ డిఆర్ డాట్ క్లోజ్ అండ్ కనెక్షన్ డాట్ క్లోజ్, కనెక్షన్ అనేది కూడా క్లోజ్ చేసాం. సో ఒకసారి చూద్దాం, 1 అనే వాల్యూ ఇచ్చాను, ఇక్కడ నాకు రీడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, రీడ్ అయింది కదా, సో రీడ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఈ డిఆర్ అనేది అంటే డేటా రీడర్ కాకుండా ఇంకో విధంగా చేయొచ్చు అది. సో డేటా రో యూజ్ చేసి చేయొచ్చు. సో డేటా రో యూజ్ చేయాలంటే ఫస్ట్ డేటా టేబుల్ కానీ డేటా సెట్ కానీ తీసుకోవాలి. డేటా సెట్ డేటా టేబుల్ కానీ డేటా సెట్ కానీ, సో డేటా టేబుల్ కానీ డేటా సెట్ కానీ తీసుకోవాలంటే ఎస్క్యూఎల్ డేటా అడాప్టర్ తీసుకోండి. సో సిఎండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి డేటా టేబుల్ తీసుకొని చేద్దాం. సో న్యూ డేటా టేబుల్ అండ్ ఎస్టిఎస్ డాట్ ఫిల్ డేటా టేబుల్ నేను ఇక్కడ ఫిల్ చేసుకున్నా. సో డేటా టేబుల్లోకి నాకు వాల్యూస్ అనేవి వచ్చినాయి, రైట్. డేటా టేబుల్లోకి నాకు వాల్యూస్ అనేవి ఇక్కడ ఉన్న నేమ్ ఫోన్ నెంబర్ అడ్రస్ పర్టికులర్ 1 అనే ఐడి దగ్గర ఉన్న డీటెయిల్స్ అనేవి నాకు వచ్చినాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఈచ్ డేటా రో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, నేమ్ ఇన్ దేనిలో ఉన్నాయి డేటా రో డిటి డాట్ రోస్ dt dot rows. That means నేను ఇక్కడ ఇచ్చిన క్వరీ సమ్ ఐడి నెంబర్ 1 అనే దగ్గర డీటెయిల్స్ అనేది నేను తీసుకున్నాను. సో సపోజ్ ఇక్కడ ఇది డేటా టేబుల్ అనుకోండి. సో డేటా టేబుల్లో ఇది డేటా టేబుల్. సో దీన్ని మనం డిటి అని ఇచ్చాం కదా, సో డిటి అని ఇచ్చాను. ఇక్కడ నేమ్ వచ్చేసి రైట్ ఆబ్జెక్ట్ నేమ్ అండ్ దీనిలోకి నేను అక్కడ అడాప్టర్ ద్వారా ఫిల్ చేసిన వాల్యూస్ ఏంటి, సమ్ ఇక్కడ నేమ్. సో నేమ్ అక్కడ డేటా బేస్లో నాకు ఏముందో నేమ్ అండ్ ఫోన్ నంబర్
అండ్ అడ్రస్ వాల్యూస్. సో ఏదైతే ఉన్నాయో అక్కడ వాల్యూస్ అనేవి, ఆ వాల్యూస్ అనేది నాకు ఇక్కడ డేటా టేబుల్లోకి వచ్చింది, డేటా టేబుల్లోకి వచ్చింది. సో ఇది వచ్చేసి నాకు డిటి, రైట్, డిటిలో ఉన్నాయి. సో ఇది ఒక రో కదా, ఒక రోలో నాకు ఆ నేమ్కి సంబంధించిన వాల్యూ, ఫోన్ నంబర్ అండ్ అడ్రస్ అనేది ఉంది. సో నేనేం చేశానంటే ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ తీసుకొని డేటా రో రో ఇన్ డిటి డాట్ రోస్, సో డిటి డాట్ రోస్, సో డిటి డాట్ రోస్లో ఉన్న వాల్యూని నేను ఇక్కడ ఈ వాల్యూని రో కింద తీసుకున్నా, అంటే రో కింద తీసుకున్నా. ఫస్ట్ చూడండి ఇక్కడ రోలోకి ఇక్కడ తీసుకున్న వాల్యూస్ అనేవి వస్తున్నాయి. అంటే నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎల్విఎల్ నేమ్ డాట్ టెక్స్ట్లోకి రో ఆఫ్ జీరో వాల్యూని తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి, రో ఆఫ్, ఇప్పుడు దీని మొత్తాన్ని డిటి డాట్ రోస్ని నేను డేటా రో రో కింద రీడ్ చేస్తున్నాను కదా, దాని నుంచి రో నుంచి తీసుకుంటాను. సో ఫస్ట్ ఇక్కడ రో అనేది డిటి డాట్ రోస్లో ఫస్ట్ రోని రోలోకి తీసుకుంటుంది. సో ఫస్ట్ రోని తీసుకుందంటే రో ఆఫ్ జీరో అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది, నేమ్, రైట్. సో నేమ్ డాట్ టూ స్ట్రింగ్. నెక్స్ట్ ఎల్విఎల్ ఫోన్ నెంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు రో ఆఫ్ వన్ డాట్ రో ఆఫ్ వన్ డాట్ టూ స్ట్రింగ్, రైట్. నెక్స్ట్ వన్ ఎల్విఎల్ అడ్రస్, అడ్రస్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు రో ఆఫ్ టూ డాట్ టూ స్ట్రింగ్, రైట్. ఒకసారి మనం చెక్ చేద్దాం చూడండి. సపోజ్ నేను ఇక్కడ వన్ అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి, రీడ్ అవుతుంది చూడండి, థర్డ్ అండ్ ఫోర్త్, రైట్. సో డేటా టేబుల్ తీసుకున్నప్పుడు ఓకే ఓకే వచ్చింది. అండ్ సపోజ్ నేను డేటా సెట్ తీసుకున్నాను అనుకోండి, సో డేటా సెట్ డిఎస్ ఈక్వల్స్ టు న్యూ డేటా సెట్, అండ్ నేను ఇక్కడ డేటా సెట్లోకి ఫిల్ చేస్తున్నాను, రైట్. సో డేటా సెట్లోకి ఫిల్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది, డేటా సెట్లో టేబుల్స్ ఆఫ్ జీరో టేబుల్స్లో ఫస్ట్ రోని తీసుకోవాలి. ఇంతకుముందు మనం ఏం చేసాం, డిటి డాట్ రోస్ అన్నాం. సో డిటి ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ డాట్ టేబుల్స్ ఆఫ్ జీరో, రైట్. సో డేటా టేబుల్ అంటే ఒకటే ఉంటుంది, అదే డేటా సెట్లో అయితే మల్టిపుల్ డేటా టేబుల్స్ ఉంటాయి కాబట్టి మనం రీడ్ చేసింది ఫస్ట్ టేబుల్ కింద తీసుకుంటుంది కాబట్టి డిఎస్ డాట్ టేబుల్స్ ఆఫ్ జీరో. ఇండెక్సింగ్ వచ్చేసి జీరో, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మనకి అది ఎరే ఫార్మెట్లో తీసుకుంటుంది కాబట్టి టేబుల్స్ని, సో థర్డ్ వన్ ఫోర్త్ వన్, చూడండి. సో డేటా రో అనేది ఇలా యూస్ చేసుకుంటాం, రైట్. థ్యాంక్ యూ.